ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. కీర్తనలు 4:1. దేవుని నీతి ప్రభుత్వం పక్షంగా ఒక మానవుడు ఇవ్వగలిగిన అత్యుత్కృష్టమైన సాక్ష్యమిదే. బాధల్లో నుండి తప్పించినందుకు మనిషి చెప్తున్న కృతజ్ఞత కాదిది, బాధల ద్వారానే విడిపింపు పొందిన మనిషి చెబుతున్న కృతజ్ఞత. ఇరుకులో నీ విశాలత కలుగజేసిన వాడవు నీవే. జీవితంలోని బాధలే విశాలతకి మూల కారణములయ్యాట. యోసేపు చీకటి కొట్టులో ఉన్నప్పుడు అతడు దృఢచిత్తుడయ్యాడని రాసి ఉంది కదా, యోసేపుకు కావాల్సింది ఇదే, ఇనుములాగా దృఢమైన మనస్సు. అప్పటిదాకా బంగారము మెరుగులెన్నో అతడు చూశాడు. తన యవ్వన ప్రాయపు కళల్లో తేలియాడాడు. వాస్తవిక జగత్తుకి దూరమయ్యాడు. నిజమైన విచారం ఏమిటో అతనికి తెలియదు. మన మనస్సు ఇనుములాగా తయారవ్వాలి. బంగారం ఒక కలకల లాంటిది, ఇనుము వాస్తవిక జీవితం. నిన్ను మానవత్వంతో కలిపి కట్టే గొలుసు ఇనుపదై ఉండాలి. ప్రపంచంతో మనలను ఏకం చేసే బంధం సంతోషం కాదు, విచారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఇనుము ఎక్కడ చూసినా ఉంటుంది. మానవాళి పట్ల సానుభూతితో నీ హృదయం విశాలం కావాలంటే మానవ శ్రమల ఇరుకుల్లో నువ్వు వెళ్ళాలి. యోసేపు ఉన్న కారాగారమే అతని సింహాసనానికి దారి. నీ శరీరం ఇనుములాగా గట్టిది కాకపోతే నీ సోదరుడి వీపున ఉన్న భారాన్ని నువ్వు ఎత్తుకోలేవు. నీ ఇరుకే నీకు విశాలత. నీ జీవితంపై పడే నీడలే నీ మహిమ స్వప్నాల జాడలు. నీడలను చూసి విసుక్కోవద్దు. నీ కలల కంటే నీడలే నీకు మేలు చేస్తాయి. చెరసాల నీడలు నిన్ను కట్టి పడేశాయని అనుకోవద్దు. ఆ బంధకాలే నువ్వు మానవత్వపు అంచులకు ఎగిరిపోవటానికి సహాయపడే రెక్కలు. కారాగారపు తలుపులే ప్రపంచపు గుండె లోతుల్లోకి ద్వారాలు. విచారపు సంఖ్యలతో దేవుడు నిన్ను బంధించడం మూలంగా నిన్ను విశాలతలోకి నడిపించాడు. యోసేపు ఐగుప్తు ఖైదీ కాకపోయినట్టయితే దానికి ప్రధాని కూడా అయి ఉండేవాడు కాదు. అతని కాళ్లకు వేసిన ఇనుపు గొలుసులే అతని మెడకు బంగారు గొలుసులు వేశాయి.